हेलो हेलो मै पीपल एलगोनारो बागुन्नारा निजगा नेनैते एलगोन्ना एंडिपोयि सांगे बेबी एक्कपोयि एंकुलु नरालन्नी बयटपडिपोयि एट्ट तयारय्या नाकु अर्थं कानिदि एंटंटे ना बाध एंटंटे जाकोब क्रीक्स संवत्सरं नुंचि फिश चिकन मटन तिनी చక్కగా పెంచుకున్న నా బొగ్గలన్నీ ఆర్పి ఇలాగైపోయాను. ఎక్కడ పోయే ఇవన్నీ? కోవిడ్ గారు కానీ దీని అమ్మ మొత్తం కరిగిచ్చింది అంతా. సగం సగం వేడి తగ్గిపోయాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నా కోవిడ్ జర్నీ చెప్తాను. ఎంత దారుణంగా అయిపోయిందంట నా పరిస్థితి. తోలది ఇచ్చేసింది అయ్యా మామూలుగా కాదు. నేను చెప్తా ఏప్రిల్ అమ్మో ఏప్రిల్ మామూలు మంత్ కాదు. అసలు ఏప్రిల్ 10th చేక యాక్సిడెంట్ అయ్యి ఇదంతా అదిరిపోయి చెస్ట్ అంతా అదిరి నోట్లో కుట్లు చేతులు కాళ్ళు కొట్టుకుపోయి బెడ్ రెస్ట్ తన. ఇప్పుడు కాస్త తేరుకున్నాడు సెట్ అయ్యాడు తను. నేను వచ్చేటప్పటికి ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఆ రోజు నేను టపాక్ మీద పడిపోయాను ఫీవర్తో. ఏ ఫీవర్ సడన్ గా వచ్చిందని అంటే మేబీ భయపడ్డి అట్లా వచ్చిందేమో అని నేను అట్లా అనుకున్నా. తీరా చూస్తే దగ్గు స్టార్ట్ అయింది. మామూలు దగ్గు కాదు అది. అది మామూలు దగ్గైతే కాదు, అసలు భయంకరం. అసలు నేను ఇక్కడ దగ్గుతుంటే పక్కన బ్లాకుల్లోకి వినబడతా ఉన్నాయి. అంత దారుణంగా దగ్గు అది దగ్గు. సరే ట్రీట్మెంట్ ఇంట్లోనే మామూలుగా యాంటీబయాటిక్ ఏవో ఉంటాయి కదా. నాకు కాఫ్కి యాక్చువల్ నాకు ఆస్థమాటిక్ ప్రాబ్లం ఉంది. దాని తగ్గ ట్రీట్మెంట్ ఎప్పుడే ఏవైతే మింగుతుంటానో అవి మింగుతా ఉన్నాను. 5 రోజులు అట్లాగే చేశా. నా వల్ల కావట్లేదు. రోజు రోజుకి ఎట్లా అయిపోతున్నానంటే ఒళ్ళు నొప్పులు అసలు లెగలేని పరిస్థితి. గోడ పట్టుకుని పాపుతా ఉన్నా. అంత దారుణంగా అయిపోయింది నా సిచ్యువేషన్. అయితే ఇట్లా ఉన్న సిచ్యువేషన్లో యాక్చువల్గా చేకి నేను చూసుకోవాలి. నేను తనని చూసుకోలేకపోయా. తన నన్ను లేచి చూసుకోలేని పరిస్థితి తంది. ఇద్దరికిద్దరికి అట్లాగే అయిపోయాం. మా మమ్మీ ఏమో తిరుగుతా ఉంది హాస్పిటల్ చుట్టూ, మా ఇద్దరు చుట్టూ. అసలు మా నరకం కనిపించేసింది ఆ రోజైతే మాత్రం. దాని తర్వాత విపరీతం అయిపోయింది. చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయింది. చెస్ట్ పెయిన్ ఇక్కడ ఇక్కడ ఇదంతా నొప్పి నొప్పి రావడంతో ఊపిరి కూడా అందులే నాకు. అందకపోయేటప్పటికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలని అనేసి చాలా సీరియస్ అయిపోయింది. నేను అసలు హాస్పిటల్ అంటే నేను వెళ్ళను ఫస్ట్, కానీ వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు. ఎందుకనంటే అంత నాకు నేను బేర్ చేయలేకపోయినా. అయితే అంబులెన్స్ ఫోన్ చేసి ఇమ్మీడియట్గా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడం, ట్రీట్మెంట్ కరెక్ట్గా నాకు ఆ రోజు స్కానింగ్కి పంపించడం, వాళ్ళు ఇమ్మీడియట్గా హెచ్ఆర్సిటీ చేపిస్తేనేమో మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్, హై ఇన్ఫెక్షన్ ఉంది అని అనేసి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ అవన్నీ మొత్తం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. అసలు నిజం చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్ నాకు ఇచ్చిన సపోర్ట్ మా హాస్పిటల్లో శ్రీల్పండ్ హాస్పిటల్లో, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఫస్ట్ నేను దగ్గు ఇట్లా ఉంది అని అనేసి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే దూరంగా కూర్చోని కూర్చోబెట్టున్నారు, అక్కడ కూర్చోండి అని అనేసి. కానీ నవీన్ సార్ ఇట్లా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, నవీన్ అండ్ మహకుల్ సార్ ఇట్లా కొంతమంది, వాళ్ళు ఇచ్చిన నాకు సపోర్ట్ కానీ అసలు వాళ్ళ ట్రీట్మెంట్ కానీ నేను ఈ రోజుల్లో ఉన్నానంటే థ్యాంక్స్ అ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అసలు వాళ్ళకి చెప్పుకోవాలి థ్యాంక్స్. అసలు దాని తర్వాత మా మమ్మీకి చెప్పుకోవాలి. అసలు నిజంగా కోవిడ్ అని కూడా లేకుండా మా మమ్మీ అయితే నన్ను ఎట్ట తిరిగిందంటే నా పక్కనే, ఇంకా పక్కనే వచ్చి కూర్చుంటుంది. కోవిడ్ అని కూడా పిపి కిట్లు వేసుకోవడం, నా పక్కన కూర్చొని ఇంజెక్షన్లు వేయడం, పొట్టకి ఇంజెక్షన్లు వేయడం, అసలు తల్లి ప్రేమ ఏంటని అనేసి సూపర్ మా మమ్మీ అయితే. అసలు ఆ రోజు ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసిన తర్వాత నన్ను ఇంకా హాస్పిటల్లో ఉంచడం, ఇంకా వైరస్ ఎక్కువైపోద్దని నన్ను ఇంట్లో హోమ్ ఐసోలేషన్, ఇంకా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు తీసుకొచ్చారు, గదిలో వేసేసారు. ఇంకా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నా. అవుతా ఉంది అవుతా ఉంది. నా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అసలు తగ్గి 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 అలిసిపోయా. అసలు అంత దారుణంగా ఉంది కోవిడ్ బయట. మీకేమో జనాలకి ఆటలుగా ఉంది. ఫ్రెండ్స్ మీటింగ్లు అనుకోని అనేసి, గర్ల్ ఫ్రెండ్లను కలవాలని అనుకోని అనేసి ఈ టైంలో పనులు పెట్టుకొని పనులు కనుకొని తిరుగుతూ మీరు ఆషామాషిగా తీసుకొని ఆటలు ఆడుతూ ఉన్నారు.
నిజం చెప్పాలంటే నిన్ను ఏంటి గుడ్డెట్టిన కోడికే తెలుస్తుందంట దాని జీ నొప్పి ఏంటని అనేసి. అట్లాగా నాకు తెలుసు ఆ నొప్పి ఎట్లా ఉంది అనేది, నేను లైవ్గా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను రా బాబు. మీకు కాళ్ళ దండ పెడతాను రా, రే జాగ్రత్తగా ఉండండి రా, ఈ టైంలలో బయటకు అస్సలు పోవద్దు, డబుల్ మాస్కులు పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇమ్యూనిటీ ఉంటే బతుకుతారు చెప్తున్నా, ఇమ్యూనిటీ లేదనంటే నిజంగా ఎంత భయంకరంగా ఉంటుందంటే చూస్తున్నారు కదా బయట సిచ్యువేషన్స్. ఆక్సిజన్ సిలిండర్ల కోసం కొన్ని హాస్పిటల్స్లో అయితే నేను నిజం చెప్తున్నా ప్రైమ్ పీపుల్కి ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇవి ఇవ్వాల్సి వస్తుంది, అక్కడి నుంచి డబ్బులు వస్తాయని ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే కొట్టి చంపేస్తున్నారు. కొన్ని వీడియో క్లిప్స్ కూడా నేను పెడతాను కావాలంటే చూడండి. బయట అయితే కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నారు బయట. జాగ్రత్తగా ఉండండి రా, ఇంట్లో ఉండడం అంత నొప్పిగా ఉంటే మీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. దారుణం అయిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుందో అని అనేసి. చూస్తున్నారు నా చెయ్యి, ఇది నా చెయ్యి, ఎలాగుండే చెయ్యి, ఎలా ఉన్నదాన్ని నేను ఎట్లా అయిపోయి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మమ్మీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది కాబట్టి నాకు ట్రీట్మెంట్ అందింది. ఈరోజు కాస్త కోలుకుంటున్నా. మా మమ్మీ అయితే కూర్చొని ఏడ్చింది అసలు మామూలుగా కాదు, ఏమైపోతుందా నాకు అని అనేసి. ఎందుకంటే నాకు చాలా సీరియస్ అయిపోయింది అసలు, మామూలుగా కాదు. ఆ ఇంజెక్షన్స్తో కాస్త ఏదో ఇప్పుడు తేరుకున్నా, కొంచెం కొంచెం నార్మల్ అవుతున్నాను నేను. కానీ ఇంకా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏంటంటే ఇట్లాగా కోవిడ్ టెస్ట్లు చేయాలి, ఇంటికి రండి అని అనేసి ఫోన్ చేస్తే డయాగ్నోస్టిక్స్కి వాళ్ళకి ఒక్కడంటే ఒక్కడ రెస్పాండ్ అయింది లేదు. ఎన్ని వందల ఫోన్ కాల్ కొట్టుకున్నాం డయాగ్నోస్టిక్లు కానీ వాటికి వీళ్ళు కానీ అనేసి, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు వచ్చి టెస్ట్ చేసింది లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే ఎలక్షన్ల టైంలలో ఈ టైంలలో అసలు లగెత్తు మామా అన్న టైప్లో అసలు ఎగురుకొని వచ్చేస్తారు కదా, పట్టించుకుంటారు కదా. ఇలాంటి సిచ్యువేషన్లలో ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కావట్లా. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పాలంటే మా మమ్మీ కోవిడ్ టెస్ట్ సాటర్డే లాస్ట్ సాటర్డే ఇచ్చింది గవర్నమెంట్. లాస్ట్ సాటర్డే ఇస్తే ఈ రోజు వరకు రిపోర్ట్ రాలే, అడిగితే మీ ఫోన్లకు వస్తే చూసుకోండి అని చెప్తున్నారంట. ఈ లోపల నాకు ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తుంది, ఇంట్లోనే ఉన్నా ట్రీట్మెంట్ చేస్తే ఇప్పటి వరకు రిపోర్ట్ అనేది ఇవ్వాల. మిగతా ఎలక్షన్లకి వాటికి వీటికి జమ్ జమ్ అని జట్ స్పీడ్లలో పరిగెడుతుంటారే. ఈ గవర్నమెంట్ ఈ ఇదిలో ఎందుకు అంత ఇదిగా పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లా. అట్లాగా ఉన్నట్టుంది ఈ టైంలలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్లు. నిజంగా అసలు ఈ టైంలో ఎగ్జామ్స్ ఏంటో కూడా తెలియట్లేదు. ప్రాణాలు పోయి ఒక్కొక్కటి చచ్చిపోతూ ఉంటే కోవిడ్లతో ఎగ్జామ్లా, వాళ్ళకేమన్నా అయ్యి వాళ్ళ ప్రాణాలు పోతే ఎవరు తీసుకొస్తారు? ఆలోచించట్లేదు, అది కూడా ఆలోచించట్లేదు. మాట్లాడాలని అంటే చాలా మాటలు మాట్లాడచ్చు నేను. ఆ మాట్లాడే వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడతారు, ఇంకా చెప్పాలని అంటే చెప్తున్నాను కదా నొప్పి అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, బాధ చెప్పుకుంటున్నాను ఆ బాధ. జాగ్రత్తగా ఉండండి, సిచ్యువేషన్స్ బాగాలేవు. ఎవరికి ఏదైపోయినా ఎవరికి పట్టింపులు లేవు ఈ రోజుల్లో, గుర్తుపెట్టుకోండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాం. ఇప్పటి వరకు లాక్డౌన్ ఎందుకు పడలేదో కూడా అర్థం కావట్లా. లాక్డౌన్ పెడితే గవర్నమెంట్ నష్టాల్లోకి వెళ్ళిపోద్ది కదా. సినిమా థియేటర్లు, మందు షాపులు, మాల్స్ లేవు. నేను అవన్నీ మాట్లాడింది అమ్మ బాబు మాట్లాడితే మళ్ళీ ఎన్నున్నా మాట్లాడుతుందని అంటారు, నాకు ఎందుకు వచ్చింది? మీరే తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది నా మందుల సంచి, ఇంత మందులు మింగుకుంటూ ఇంకా చెప్పాలంటే ఇద్దా టిక్టాక్ వదిలేస్తాను కదా, నా రింగ్ లైట్, రింగ్ లైట్లు పక్కన సెలవులు హైలైట్లే ఇది మాత్రం అసలు బా బా. అందు చెప్తున్నాను ఇంకేంటి చిత్తమ్మల్లో చుచ్చల్లలో జాగ్రత్తగా ఉండండి రవి, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకుంటారా బాబు.
బతుకుంటే బసాకులను తిని బతకొచ్చు. లవ్ యూ ఆల్.